हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी। मन चैनल लो एंतो टेस्टी गा उंडे गोंगूर पचड़ी एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। चाला ईजी गा अयिपोतुंदी। ओके फ्रेंड्स, प्रोसेस लोकी वेल्ले मुंदु नादोक चिन्न रिक्वेस्ट अंडी, मीरु गनुक ना चैनल नी फस्ट टाइम वाच चेस्तुंटे सब्सक्राइब अव्वंडी, अलागे पक्कन उन्न बेल सिंबल नी कूडा कोट्टेयंडी। దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది। ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్। ముందుగా మనకు కావాల్సినవి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులు, ఎండుమిర్చి। కారం కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, లేదా తక్కువగా తినే వాళ్ళు తక్కువగా తీసుకోవచ్చు। నేనైతే మీడియం గా తీసుకుంటున్నాను। తర్వాత pan పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అలాగే మనకి పోపుకి సంబంధించినవి కూడా వేసుకోవాలి। వీటిని మనం బాగా రోస్ట్ చేసుకుందాం। ఇలా రోస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకుందాం। తర్వాత నీట్ గా వాష్ చేసుకున్న గోంగూర్ని అదే ఆయిల్ లో కుక్ చేసుకోవాలి। కావాలంటే మీరు గోంగూర్ని సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే కుక్ అయిపోతుంది। చూస్తున్నారు కదా, నీట్ గా కుక్ అయిపోతుంది। గోంగూర కుక్ అయ్యే లోపల మనం ఎండుమిర్చిని మిక్సీ పట్టుకుందాము పౌడర్ లాగా। అలాగే ఇందులో కొంచెం salt కూడా యాడ్ చేసుకుందాం। చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా। అలాగే చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్ ని మనకి కుక్ అవుతున్న గోంగూరలో మిక్స్ చేద్దాం బాగా। ఈ పచ్చడి బయట ఒక 1 వీక్ వరకు ఉంటుంది, ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 20 టు 25 డేస్ వరకు ఉంటుంది। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీనే। చూస్తున్నారు కదా మీరు వీడియోని। తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ మనకి పైన కనిపించేంత వరకు నీట్ గా కుక్ చేసుకోవాలి గరిటతో ఇలా అనుకుంటూ। తర్వాత కొంచెం salt యాడ్ చేసుకుందాము। ఇంతే ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। సో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా కొట్టేయండి। దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది। చాలా సింపుల్ గా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు। థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు।